ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం రిలీఫ్ పేరిట దందా సాగినట్టుగా ఏసీబీ గుర్తించినట్టు సమాచారం. ఇంటి దొంగలే ఇందుకు సహకరించినట్టుగా నిగ్గు తేల్చినట్లు తెలిసింది. పేదల డేటా సేకరించి వాళ్ల పేరుతో సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను కొందరు కేటిగాళ్లు స్వాహ చేశారని తెలిసింది. ఈ మేరకు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మీడియా రిపోర్ట్లను బట్టి ఈ కుంభకోణంలో ఒకరిద్దరు కాదు, ఏకంగా 50 మంది కుమ్మక్కై గూడుపుటాన్ని నడిపారని తేలింది. ప్రాథమిక ఆధారాలు దొరకడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రజాప్రతినిధుల ఏపీలో అనుచరుల పాత్రపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో పలువురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ కుంభకోణం ఎక్కడి నుండి ఎక్కడి దాకా విస్తరించింది, ఎవరెవరు ఈ కుంభకోణంలో ఉన్నారనే దానిపై విచారణ చేస్తున్నారు. సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారం ఏపీలో గత ఏడాది సెప్టెంబర్లోనూ కలకలం రేపింది. ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కుల మోసంలో ఒక కీలక సూత్రధారిని పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు. సీఎంఆర్ఎఫ్ నిధులు 117 కోట్ల రూపాయలు కొట్టేయాలని ముగ్గురు స్కెచ్ గీశారు. వారిపై ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ఒక వ్యక్తి ఈ ఉదంతానికి తెర తీసినట్లు అప్పట్లో గుర్తించారు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుండి సాయం కావాలంటూ కొంతమంది బాధితుల్ని తీసుకెళ్లడం, తన పలుకుబడిని ఉపయోగించి వారికి సాయం చేయడం చేశాడు. అలా వచ్చిన చెక్కులను తన ఖాతాలో వేసుకోవడం, ఆ మేరకు నగదును మాత్రం బాధితులకు ఇవ్వడం చేశాడు. సీఎంఆర్ఎఫ్ నుండి వచ్చిన చెక్కులను పెద్ద మొత్తంలో ఉన్న అమౌంట్లుగా మార్చి బ్యాంకుల్లో జమ చేసుకుంటున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఏసీబీ అధికారులు సచివాలయంలో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నిర్వహణ చూసే ఉద్యోగులను కూడా ప్రశ్నించారు. ఏడాదిన్నర కాలంలో 1500 మంది వరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చినప్పటికీ అందులో 1000 కూడా లక్షకు మించి లేవు, మిగతావన్నీ 100,000 లోపేనని వారు వివరించారు. కానీ అదే సమయంలో వివిధ చెక్కుల పేరుతో డ్రా అయిన పెద్ద మొత్తాల వివరాలు తీసుకున్నారు. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.